గత 3 రోజుల క్రితము తెలంగాణ బైన్సాలో జరిగినటువంటి మతపరమైనటువంటి ఘర్షణలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గత అనేక రోజులుగా మరి 30-40 సంవత్సరాలుగా వరుసగా బైన్సాలో ఘర్షణ జరగడము, ఒక వర్గం వారిపైన మరొకరు దాడి చేయడము, ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇటీవలనే దాడులు జరగడము, మళ్ళీ 3 రోజుల క్రితం జరగడము, వరుసగా దీని వెనుక మరి కొన్ని విద్రోహ శక్తులు స్పష్టంగా మత సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం, అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలను హింసించడం కోసం చేస్తున్నటువంటి కుట్రగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ విషయంపైన నేను డీజీపీ గారితో 2 సార్లు మాట్లాడాను. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని, భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలని, శాశ్వత ప్రాతిపదికన మరి మత కలహాలు జరగకుండా, దాడులు జరగకుండా, ఘర్షణలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నేను డీజీపీ గారిని కోరాను. ఈ విషయంపైన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి కోటుగా విషయాలన్నీ చెప్పాను. ఇప్పటికే రాష్ట భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విషయంపై చర్చిస్తా ఉన్నారు. రాష్ట ప్రభుత్వం కూడా, ఇది రాష్ట ప్రభుత్వ పరిధిలోని అంశం, శాంతి భద్రతలు కాబట్టి రాష్ట ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు కాకుండా ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి శాశ్వత ప్రాతిపదికన అక్కడ మత సామరస్యాన్ని రక్షణ కల్పించే విషయంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.